సిరిసిల్ల మున్సిపాలిటీ వినూత్న పథకాన్ని రూపొందించింది. ఆకలితో అలమటిస్తున్న వారి కోసం ఫీడ్ ద నీడ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ ఫీడ్ ద నీడ్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పట్టణంలోని గాంధీ కూడలిలో బహిరంగంగా ప్రత్యేక ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేశారు. ఈ ఫ్రిడ్జ్లను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించారు. ఇంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు అందులో పెడితే అవసరమున్నవారు వచ్చి వాటిని వినియోగించుకుంటారు. ఇంట్లో కానీ ఏదైనా శుభకార్యాల్లో గానీ మిగిలిపోయిన ఆహార పదార్థాలు వృధా కాకుండా అరికట్టడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడనుంది. ఆకలితో అలమటిస్తున్న వారికి పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ఫీడ్ ద నీడ్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా ఆహార నిల్వ కంటైనర్లో కలెక్టర్ తన వెంట తెచ్చిన పండ్లను అన్నార్థుల కోసం ఫ్రిడ్జ్లో ఉంచారు. ఆకలితో బాధపడుతున్న పేద ప్రజల పట్ల పట్టణ ప్రజలు ప్రేమ చూపించాలని తెలిపారు. పట్టణంలో ఆహార పదార్థాల వృధా చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. ఆకలితో బాధపడుతున్న పేద ప్రజలకు ఆహారం అందించి వారిని ఆదుకోవాలని హోటల్ యజమానులు స్వచ్ఛంద సంస్థలకు పిలుపునిచ్చారు. ఎవరైనా పుట్టినరోజులు శుభకార్యాలు ఉన్న సమయంలో ఆహారం మిగిలిపోతే మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పురపాలక సంస్థల ద్వారా ఇక్కడ ఫీడ్ ద నీడ్ అనే ఈ కార్యక్రమం తీసుకోవడం సంతోషమే. తప్పకుండా సిరిసిల్ల ఊళ్ళు ఇది ఒక ప్రాథమిక ప్రోత్సాహితకరమైన స్టెప్ మాత్రమే. ఇట్లా కూడా ఇంకెవరైనా చూపించగలిగితే వేరే చోట్ల కొట్టి తయారు చేయడానికి జనాలు కూడా మనం ఉన్న పౌరులు కూడా ముందుకొచ్చి అందరికీ పురపాలక మిమ్మల్ని జీహెచ్ఎంసీ తర్వాత ఫీడ్ ద నీడ్ పేరుతో ప్రత్యేకంగా బహిరంగంగా ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తున్న మున్సిపాలిటీ సిరిసిల్ల కావడం విశేషం. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో అన్నపూర్ణ పథకం పేరుతో 5 రూపాయలకే పేదల ఆకలి తీరుస్తున్నారు. చాలా మందికి ఇతరుల ఆకలి తీర్చాలనే ఆలోచన ఉన్నా ఆహారాన్ని ఎక్కడ అందించాలో తెలియక వృధా చేస్తుంటారు. అలాంటి వారికి, ఆకలితో ఉన్న వారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది.